ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అన్ని రంగాలలో వెనుకబడిన రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని తెలంగాణ రజక సంఘం కన్వీనర్ అక్కరాజు శ్రీనివాస్ అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ సెమినార్ హాల్లో రజక సంఘాల ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర కన్వీనర్ శ్రీనివాస్ మాట్లాడుతూ, రజకులను తెలంగాణ ఇప్పటి వరకు అన్ని విధాలా టీఆర్ఎస్ ప్రభుత్వం ఆదుకుందని అన్నారు. కాబట్టి జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకునే దిశగా రజకులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. పలు రాష్ట్రాలలో రజకులు ఎస్సీ జాబితాలో ఉన్నారని, తెలంగాణలో కూడా రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలి అన్నారు. రజకులు రాజకీయంగా ఎదిగేందుకు మున్సిపల్ ఎన్నికలలో అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. పేద రాజకు కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించాలని కోరారు. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రజక సంఘాలను ఏకం చేసి ఎస్సీ సాధనే లక్ష్యంగా దాని ఆవశ్యకతను ఏర్పాటు చేసి రాబోయే రోజుల్లో ఈ ఎస్సీ సాధనకు గ్రామ గ్రామాన మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా పెద్ద ఎత్తున ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసి మా గౌరవ ముఖ్యమంత్రి వైర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మా రజకులకు ఉన్నటువంటి చిరకాల కోరికను రాబోయే అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి బిల్లును పంపవలసిందిగా ఈ ఆర్ట్స్ కాలేజ్ సాక్షిగా ముఖ్యమంత్రి గారిని వేడుకుంటున్నా. అదేవిధంగా మాకు కూడా ఈ రాష్ట్రంలో రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని చెప్పేసి రాబోయే ఎమ్మెల్సీలలో కానీ రేపు జరగబోయే మున్సిపల్ ఎలక్షన్లో కానీ ఖచ్చితంగా మాకు మా వారికి టికెట్ ఇస్తారని చెప్పేసి ఆశిస్తూ ఇక్కడి నుంచి ముఖ్యమంత్రి గారిని పదే పదే వేడుకుంటున్నా. మాకు రావాల్సిన రాజకీయ వాటాను ఎస్సీ జాబితాను చేర్చేది ఖచ్చితంగా వచ్చే అసెంబ్లీలో బిల్లు పెట్టి కేంద్రానికి పంపించేసిందిగా ముఖ్యమంత్రి గారిని వేడుకుంటూ